అమ్మవారికి అన్నపూర్ణేశ్వరిగా అలంకరించుకుని అన్నపూర్ణగా కన్యకాపురం అన్నపూర్ణగా అలంకరిస్తాము. అలంకరించిన తర్వాత భక్తులంతా అక్కడికి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మనిషికి 2 కేజీలు తగ్గకుండా తండూలు అంటే బియ్యం తండూలతో అభిషేకం చేస్తాం. ఆ తండూలతో అభిషేకం చేసిన తర్వాత ఆ తండూలని తల అందరికీ పంపకం చేయండి, అందరికి ఇస్తాం అందరికీ. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అభిషేకం చేసిన వల్ల కుటుంబంలో ధనధాన్య సుఖ సంపద లోటు ఉండదు జీవితంలో. అమ్మవారికి అభిషేకం అన్నపూర్ణేశ్వరికి అభిషేకం అంటే మహా అద్భుతమైంది. ఆ అభిషేకం చేసిన పాట వాళ్ళ వంశపాద పర్యాలు ఈ అన్నానికి కుటుంబం అన్నానికి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అన్ని తండ్రి బాధ సంపాదిస్తాడు, ఇక్కడేమో కుటుంబంలో అన్నానికి ఉండదు. అట్లా కొన్ని అన్నానికి పెట్టేదానికి అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల ఏంటంటే ఈ యొక్క అమ్మవారికి అభిషేకం ప్రతి ఒక్కరు అభిషేకం చేసుకుంటే వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ వంశ భారం ఎంత సిరి సంపద ఐశ్వర్యంతో దొరుకుతూ ఉంటారు. ఇది కాకుండా కార్యసిద్ధి కలుగుతుంటుంది, మనోవాక్యులత, ఇక జీవశక్తి కావడం, ఇలాంటివన్నీ ఆహార పదార్థాలు అన్నింటివి విశేషంగా ఉంటాయి. ఈ యొక్క సాయంకాలం 4 గంటలకు 5 గంటలకి అమ్మవారి గుళ్ళో అమ్మవారికి అభిషేకం స్టార్ట్ చేస్తాం. తండ్రుల అభిషేకం స్టార్ట్ అయిన తర్వాత రాత్రి 9 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేక భక్తులు వచ్చి అమ్మవారిని 2 సీలు మనిషికి 2 సీలు బియ్యం ఇచ్చి అమ్మవారికి మీరే స్వహస్తాలతో అభిషేకం చేసుకుని యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు వాసవి కనుక దేవస్థానం శివయ్య స్వామి దాంచు. నా పేరు పబ్బిశెట్టి శ్రీనివాసులు, కనకాపురం దేవస్థానం కోశాధికారి. 25వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి పప్పుల వీధి ఆంజనేయ స్వామి గుడి నుంచి 108 తట్టలతోటి 108 మహిళలతోటి ఊరేగింపుగా బియ్యము పోసుకొని ఊరేగింపుగా పప్పులీది వినాయకుడి గుడి మీదుగా అమ్మవారి గుడిలోకి వచ్చి ప్రతి ఒక్కరి చేత ఆ బియ్యముని ఆ అభిషేకం అమ్మవారికి అభిషేకం చేయిస్తాం. అయిపోయినాక
మళ్ళా ఒక కేజీ 2 కేజీలు బియ్యం భక్తులకి ఇస్తాం. ప్రతి భక్తులకి 2 కేజీలు ఇస్తాం, కేజీ కానీ 2 కేజీలు కానీ ఇస్తాం. ఆ బియ్యం ఇంట్లోకి తీసుకుపోయి మీ ఇంట్లో ఉండే బియ్యంలో కలుపుకొని ప్రతిరోజు మీరు ఆ భోజనంలో భోజనం చేసేవాళ్ళు. దాంట్లో కలిసి కార్యక్రమంలో ప్రతి భక్తులు, ప్రతి ఆర్య వయస్సులు అమ్మవారి భక్తులు పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించడం, అమ్మవారి కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరడమైనది.